Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Sonta Gaddapai TDP Gaddu Paristhiti. TDP Adhineta Chandrababu Sonta Jillalo Kelakamaina Niyojakavargam Chandragiri. Ikkada nunchi TDP Gelupu Gurram Ekkutunda Leda Ane Charcha Partylo Jarugutondi. గత ఎన్నికలలో వరుసగా ఇక్కడ నుంచి వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం దక్కించుకుంటున్నారు. దీనికి ముందు కాంగ్రెస్ తరఫున గల్లా అరుణకుమారి విజయం దక్కించుకుని కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈసారైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేస్తుందా అనేది చర్చగా మారింది. నిన్న మొన్నటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో అసలు టీడీపీ దూకుడు ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఇప్పుడు మారుతున్న సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం మేరకు ఇక్కడ నుంచి గల్లా అరుణకుమారి కుమారుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను చంద్రగిరి నుంచి నిలబెడతారని, వచ్చే ఎన్నికలలో ఆయనను ఒప్పించేందుకు చంద్రబాబు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఇది నిజంగానే పార్టీని పుంజుకునేలా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. గల్లా అరుణకు ఇక్కడ సంస్థాగతంగా ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ఇమేజ్ ఉన్నప్పుడు అరుణ ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో గల్లా జయదేవ్కు ఇక్కడ టికెట్ ఇస్తే ఆ ఇమేజ్ ఇటువైపు మళ్లుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఇక్కడ టీడీపీలో కొంత కదలిక ప్రారంభమైంది. గల్లా జయదేవ్ పారిశ్రామికవేత్తగా కూడా ఉండడంతో ఎన్నికలలో ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదు. పైగా గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దూకుడు ప్రదర్శించినా గుంటూరులో మాత్రం గల్లా జయదేవ్ విజయం దక్కించుకున్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలోనే విజయం దక్కించుకున్న ఆయనకు చంద్రగిరి వంటి నియోజకవర్గంలో ఆయన నిలబడితే విజయం నల్లేరుపై నడకే అని అంటున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై వ్యతిరేకత లేకపోయినా పార్టీపై మాత్రం వ్యతిరేకత ఉంది. అదే సమయంలో ప్రభుత్వంపైన ప్రజలు ఒకంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యతిరేకత గల్లాకు కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. మరేం చేస్తారో చూడాలి.